మన మన మేధావి జయప్రకాష్ నారాయణ, తర్వాత మన ఈ నాగేశ్వరరావు, వీళ్ళు తోసిందల్లా చెప్తుంటారు ఇక్కడ అక్కడ. సి, మీరు మాల్ మార్కెట్లో బతుకుతున్నారు ఇక్కడ, పెద్ద పెద్ద మాల్స్, రైట్? చంద్రబాబు నాయుడు పెద్ద సిటీని 30,000 ఎకరాల కట్టేవాడు అనుకుందాం, 20 మాల్స్ వచ్చేటి. రూరల్ ఎకానమీలో ఏముండేది? ఆ స్కూళ్ళు కట్టారు. స్కూళ్ళు కట్టడంలో ఎవరికి ఇచ్చారు కాంట్రాక్టు? విలేజ్ కమిటీలు వేసి విలేజ్ కమిటీకి కాంట్రాక్ట్ ఇచ్చారు, పేరెంటల్ కమిటీకి. సో ప్రాఫిట్ మార్జిన్ ఎంత పోద్ది అక్కడ? చాలా తక్కువ పోద్ది, ఓపెన్. ఇక్కడైతే ప్రాఫిట్ మార్జిన్ ఎంత పోద్ది? నార్మల్గా కాంట్రాక్ట్ ఎకానమీకి నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు 60% కూడా రియల్ ఇన్వెస్ట్మెంట్కి పోదు. ఓకే, కొంత బ్యాంకులో ఉంటుంది, బ్యాంకులో ఉంటుంది, కొంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, కొంత వాళ్ళు అవాలకు పంపుతారు, ఇదంతా దందా ఉంటుంది. బట్ రూరల్ ట్రాన్స్ఫర్లో ఆల్ మనీ విద్ ఇన్ మంత్ విల్ కమ్ ఇన్ టు ద మార్కెట్ మళ్ళీ. అట్లా జగన్మోహన్ రెడ్డి ఇన్కమ్ సైక్లింగ్ చాలా సిస్టమేటిక్గా జరిగింది, జనరేటింగ్ సైక్లింగ్ అంతా మొత్తం అంతే. సో దీంతో ఒక ప్రాబ్లం వాళ్ళకి ఏమొచ్చింది, కలెక్టర్స్ వర్ అన్హ్యాపీ, వాళ్ళ పవర్ లేదు ఫైనాన్స్, ఎమ్మెల్యేల చేతిలో డబ్బు లేదు, ఈ ఎస్సీబీసీ కార్పొరేషన్స్ అనేటివి వాళ్ళు నన్ను కూడా అడిగారు, కార్పొరేషన్లకు డబ్బు లేదు అంటే నేను, మీరు చైర్మన్ నుండి ఏం చేస్తారా, ఏదో కార్లు లోన్లు అంటారు, ఇంకోటి అంటారు దళితుల పేర్లతో అగ్రకులాలు తీసుకొని కార్లు కొనుక్కొని వాళ్ళు నడుపుకుంటారు, మీకు ఒక లాభీ ఉంటుంది. కానీ బీసీ ఆడవాళ్ళ అకౌంట్లోకి పోయినంత డబ్బు మీరు ఏ కార్పొరేషన్ పేరుతో ఇచ్చినరా? లేదు, ఇచ్చినరా? తర్వాత ఎస్సీ కార్పొరేషన్ అంత డబ్బు పోయింది, లెక్క చూడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, 56 మంత్స్లో గత ఫిబ్రవరి 2,56,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ల అకౌంట్లలోకి పోయినాయి అంటున్నాడు. అవును, ఇవి ఎక్కడికి వచ్చినాయి? మళ్ళా వాళ్ళ ఇళ్ళల్లో అండర్గ్రౌండ్లో పెట్టుకోలేదుగా, మళ్ళీ రొటేషన్లోకి వచ్చింది. తర్వాత దిస్ హెజ్ నాట్ బికమ్ ఏ బ్యాంక్, ఫిక్స్డ్ డిపాజిట్లు కావు అవి. అవును, దెర్ ఇస్ నో స్కోప్ బికాస్ ఇట్ ఇస్ ఎ ఫ్లోటింగ్ మనీ. ఎస్, కనుక ఎకానమీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎకానమీ కూడా అట్లే బూస్ట్ అవుతుంది. బట్ దే విల్ హ్యావ్ టు వర్క్అవుట్ ది మొడాలిటీస్. అది వాళ్లకు శ్రీధర్ బాబు కూడా ఒక దగ్గర కలిస్తే చెప్పిన, నేను నేను యువర్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, లాట్ ఆఫ్ స్కీమ్ పెట్టారు కదా, బట్ యు హ్యావ్ టు వర్క్అవుట్ ద మొడాలిటీస్ వెరీ వెల్, లేకపోతే కేసీఆర్కి వచ్చిన ప్రాబ్లం మీకు ఎక్కువ వస్తుంది. ఇంకా దళిత బంధు అన్నాడు, ఏమి ఇవ్వలేకపోయాడు, 3 ఎకరాలు అన్నాడు, ఇవ్వలేకపోయాడు, అది రాకుండా చూడాలని వాళ్ళ ఇష్టం వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారంలో పెద్దగా ఏమి అంటే, ఇప్పుడు పొలిటికల్గా కొంత ఒక రకమైన అనిశ్చితి నడుస్తుందని అంటున్నారు. అటు పక్కన తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేయాలన్న ఆలోచన, ఎలక్షన్స్కి ఉన్నాయి కాబట్టి మనం మాట. సో ఇన్నాళ్ళు అభివృద్ధి చేశాను, ఈ అభివృద్ధి కంటిన్యూ కావాలనంటే కనుక మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవాలని కొంత ఒక రకమైనది నడుస్తుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాడు, అది మొండిగా యంగ్ ఏజ్లో ఎక్స్పెరిమెంట్లో ఒకసారి సక్సెస్ అయ్యాడు. అది ఏంది, నేను ఎవరితో పొడుతు పెట్టుకోను, గతంలో కూడా లేదు. నేను నా పార్టీతోటే పోరాడుతా, నాకు వచ్చిన సీట్లతో. అట్లనే ఆయన అన్యూజువల్గా 2/3 మెజారిటీని మించి వచ్చాడు. తర్వాత తన ప్రోగ్రాంలన్నీ ఏ అడ్డంకి లేకుండా అమలు చేసుకున్నాడు. ఇప్పుడు ఈ పొత్తులతోటి సమస్య ఏమైంది అంటే, రేపు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్కు ఏ వెల్ఫేర్ తెలియదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, అత్తారింటికి దారేదో చూపెట్టగలడు కానీ ప్రజల బావుకు దారేందో ఆయన చూపించలేదు. చాలా కాంట్రవర్సీ అవుతుంది మీరు అన్న స్టేట్మెంట్ అది. ఆయన చూపెట్టలేడు. ఓకే, ఈ చంద్రబాబు నాయుడుతో కొట్లాట వస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రాబ్లం ఏంటి అంటే, ప్రజలకు అకౌంట్లోకి డబ్బు కొద్దిగా ఇచ్చి మిగతాది ప్రైవేట్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలనేది. ఆయన కాంట్రాక్టర్ల నెట్వర్క్ లీడర్ ఆయన, అంటే సింగపూర్ నుంచి ఇక్కడికి. చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్ లీడర్ నెట్వర్క్, కాంట్రాక్టర్ల నెట్వర్క్ లీడర్ ఆయన, కాంట్రాక్టర్ నెట్వర్క్ లీడర్ ఆయన. సో ఈ కాంట్రాక్టర్ల నెట్వర్క్ లీడరు ఆలోచనతోటే బాగా పంటలు పండే 30,000 ఎకరాలని ప్రపంచంలో ఏ దేశంలో అట్లా చేయలే. క్యాపిటల్ 10 ఎకర్స్లో కట్టవచ్చు, తర్వాత అది దాని చుట్టూ డెవలప్ అయితే సిటీ అవుతుంది అది, కాకపోతే యూ కెన్ గివ్ ఏ ప్లాన్. బట్ తెలుగుదేశం వాళ్ళు అట్లా అనట్లా, అది 30,000 ఎకరాలు మేము తీసుకోవటమే చాలా గొప్ప అని అంటున్నారు.
అదే రైతుల దగ్గర నుంచి ఒప్పించడమే చాలా గొప్ప. ఎకరానికి 50,000 వాళ్ళ పంట నష్టానికి ఇచ్చుకుంటూ వచ్చాయండి. అది ఇప్పుడు జగన్ కూడా భరించాడు కదా. అవును, ఇట్స్ నాట్ ఎన్ ఆటోమేటిక్ అమౌంట్. ఇప్పుడు అక్కడ ఉన్న పంటలు పోయినాయి, పోయినాయి మొత్తం అన్ని. అక్కడ అక్కడ ఉన్న ఎకానమీ పోయింది. అసలు తమలపాకు ఎకానమీ అది, అదంతా దెబ్బతీసినావు నువ్వు. ఇప్పుడు 30,000 దాంట్లో అది ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? కాంట్రాక్టర్ల ఈ సిండికేట్ ఉంటుంది, దాని లీడర్గా పనిచేసిన ఆయన. అదే అందుకనే అన్నారుగా కాంట్రాక్టర్ల సిండికేట్ లీడర్ అని. సో అక్కడ అది కాంట్రాక్ట్ చేసి పెద్ద సిటీ కట్టి జనాలకి చూపెట్టాడు. కానీ జగన్ దాన్ని ఉల్టా ఎక్స్పెరిమెంట్ చేశాడు, కంప్లీట్ కాంట్రాస్ట్. ఇది ఆ బెనిఫిట్తో అంటే నాకు మీరు కొన్ని వీడియోలు ఆ ఉమెన్ మాట్లాడితే చాలా చిన్న ఉమెన్, సాధారణ ఉమెన్, ఏమేమి ఇచ్చాడు, మా ఇల్లు ఏమైంది అని. తర్వాత ఆయన ఆరోగ్యశ్రీ కోసం చేసిన ఎఫర్ట్స్ కరోనా టైంలో, తర్వాత హాస్పిటల్ని ఇంటింటికి డాక్టర్లను పంపిన. సో తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థను వీళ్ళు బాగా అటాక్ చేస్తున్నారు. బట్ నా ఉద్దేశంలో నేను నిన్న వ్యాసంలో కూడా రాసిన, చైనాలో ఎగ్జాక్ట్గా ఇట్లాంటి దాన్ని హెల్త్ సెక్టార్లో కల్చరల్ రెవల్యూషన్ పీరియడ్లో ఎక్స్పెరిమెంట్ చేశారు మావో సేతుంగే. బేర్ ఫుడ్ డాక్టర్లను పెట్టారు. ఈ బేర్ ఫుడ్ డాక్టర్లు ఏంది అంటే మన ఆర్ఎంపీల కంటే ఇంకా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నారు. ఇళ్ళకు పోయి రోగాలను చూడడం, బేసిక్ బీపీలు, షుగర్లు, తర్వాత బేసిక్ డిసీజెస్ పెట్టడము. దానికి మినిమం మెడికేషన్ అక్కడే జరుగుతుంది, మ్యాక్సిమం హై ఎండ్ హాస్పిటల్కు లింక్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈయన 250,000 వాలంటీర్లను పెట్టి స్కీములను హెల్త్కు వాటిని లింక్ చేశాడు. ఓకే, వాళ్ళు జ్వరం వచ్చినా కూడా చూపెట్టాలి వాలంటీర్కి లింక్ చేశారు. అది అయిందని అందరు చెప్తున్నారు, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. నాకు దిస్ ఈజ్ ట్రూ అని. సో ఇట్ ఈస్ ఎ న్యూ ఎక్స్పెరిమెంట్. అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న రోజుల్లో ఆ వాలంటీర్లు ఏం మాట్లాడదు, 6,000 5,000 కదా వాళ్ళకి ఇచ్చేది నిజమే. ఇప్పుడు మా ఊళ్ళో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టీచర్ల మ్యాక్సిమం శాలరీ 14,000. ఒక అమ్మాయికి 10,000 అమ్మాయి ఉంది, మా బంధువుల అమ్మాయి. వాళ్ళ తమ్మునికి 100,000 రూపాయల జాబ్ ఉంది. నిన్న వచ్చాడు ఆ పిల్లగాడు, సార్ నాకు ఇక్కడ 100,000 రూపాయల కంటే అక్కకు 10,000 ఊళ్ళున్న కాడ వచ్చాడు చాలా మేలు అన్నట్టు. రైట్, ఇంత వ్యవసాయం చూసుకుంటారు, ఇది స్కూల్కి పోయి వస్తుంది. సి యూ హ్యావ్ నాట్ ఎగ్జామిన్డ్ ది సస్టైనబిలిటీ ఆఫ్ దోస్ 250,000 పీపుల్ ఇన్ దట్ కరోనా టైం. వాళ్ళు ఎంత ఆత్మగౌరవంతో మాట్లాడాలి. కనుక జగన్ ఎక్స్పెరిమెంట్. తర్వాత పుస్తకాలు, ఈ టీచర్లు ఏం చేసేవాళ్ళంటే మేము ఇంగ్లీష్ ఎట్లా చెప్పగలుగుతాం? ఈ డిబేట్ జరుగుతున్నప్పుడు నేను చాలా చోట్ల మాట్లాడాను. మురళి, తర్వాత అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళకి యంగ్ లేడీ అట ఆమె. ఆమె ఈ మొత్తం ఎక్స్పెరిమెంట్ని స్టడీ చేసి, సార్ ఈ టీచర్ల ప్రాబ్లం మనం ఓవర్కమ్ కావాలంటే బైలింగ్వల్ బుక్లు ప్రింట్ చేద్దాం, దాన్నే మిర్రర్ ఇమేజ్ బుక్, వన్ సైడ్ ఇంగ్లీష్, వన్ సైడ్ తెలుగు. తెలుగు నేను అవి తెప్పించున్నాయి, ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి ఆ బుక్స్. ఎంత బాగా ట్రాన్స్లేట్ చేశారండి, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. ఇట్ సాల్వ్ ద ప్రాబ్లం. ఈ విషయం నేను రాహుల్ గాంధీ అడిగితే కూడా చెప్పిన. ఇప్పుడు నార్త్ ఈస్ట్ హిందీ రీజియన్లో కూడా ఇంగ్లీష్ మీడియం మీరు పెట్టాలి, కాంగ్రెస్ లేకపోతే జనం నమ్మరని నేను చెప్తే టీచర్లు ఎక్కడి నుంచి వస్తారన్నా. అంటే నేను నా టీచర్లు దేనికండి, అంటే బీఏబీఎడ్ బేసిక్ స్కూల్ ఇంగ్లీష్ చెప్పలేడా, చదవలేడా, చదువుతారు. దెన్ లెట్ దెమ్ ప్రింట్ బైలింగ్వల్ బుక్స్. ఓకే, కర్ణాకర్ సిద్ధరామయ్య ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ని తోలాడు నా దగ్గరికి, మధు బంగారప్ప. ఐ టోల్డ్ హిమ్ డూ నథింగ్, ప్రింట్ బైలింగ్వల్ బుక్స్, ఇట్స్ ఆల్స్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ప్రాబ్లం. కనుక హీఎస్ సి జగన్ హ్యాస్ పుట్ హిస్ నెక్ ఇన్ టు ఏ కటింగ్ మిషన్. దెన్ ఫర్ 5 ఇయర్స్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఈ రియలీ పుట్, ఎందుకంటే బీజేపీ కూడా అది ఇష్టం లేని ఎజెండా.